వికేంద్రీకరణ ఎందుకు చెడ్డది వికేంద్రీకరణ ఎందుకు కుదరదు చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకు ఉత్తరాంధ్ర అభివృద్ధిని మీరు అడ్డుకుంటారు ఎందుకు రాయలసీమ అభివృద్ధిని గుర్తింపుని మీరు అడ్డుకుంటున్నారు అని చెప్పి అడుగుతున్నాను నేను విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెడతానంటే మీరు ఎందుకు అంత అక్కస వెళ్ళగలుగుతా ఉన్నారు అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదనా కర్నూలులో లెజిస్లేటివ్ క్యాపిటల్ పెడతానంటే ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు ఏమిటి మీ ప్రయోజనాలు దాంట్లో ఉన్నాయంటే మీరు సమాధానం చెప్పాలి మీ ప్రయోజనాలన్నీ అమరావతిలో ముడిపడి ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిగత అవసరాలు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మిగతా ప్రాంతాల అభివృద్ధిని మీరు అడ్డుకుంటే రేపు మీరే బోల్లో ప్రజాభవనంలో ప్రజాకోర్టులో నిలబడాల్సి వస్తుందనే ఆలోచన ఎందుకు చేయట్లేదని తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాం మేము ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయం అని మాట్లాడుతూ ఉన్నారు మీరు పదండి ఉత్తరాంధ్ర వెళ్ళండి రాయలసీమ వెళ్ళండి ప్రజాప్రాయాన్ని మీరు కనుక్కోండి ఫస్ట్ మీరు చేస్తున్న పని మంచిదా కాదా తెలుస్తుంది మీకు మీరు చేసే పనికి ప్రజలు ఆమోదం తెలుపుతున్నారో లేదో తెలుస్తుంది తెలంగాణ విభజన సమయంలో రెండు గళ్ళ సిద్ధాంతం లాగా ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఇక్కడ ఒక కథ అక్కడ ఒక కథ చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్పి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు ఎంతకాలం మిమ్మల్ని భరిస్తారని అడుగుతున్నాం శ్రీకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా ఆనాడు ఒక విషయాన్ని చెప్పింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి 60ల్లో వెనకబాటు కారణం అయితే 2009 ప్రాంతంలో జరిగిన ఉద్యమానికి కారణం ఏంటి హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందడమని ఆ రోజు చెప్పింది శివరామకృష్ణ కమిటీ నియమిస్తే శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ నిర్మించుకోవాలి పరిపాలనా వికేంద్రీకరణ చాలా అవసరం అని చెప్పిందా లేదా అంటే నిపుణుల కమిటీలు మీకు పట్టవు రాజ్యాంగ నిపుణులు చెప్పింది మీకు పట్టవు ప్రజలు చెప్పింది మీ తలకెక్కదు మీకు తెలిసినదల్లా ఒక్కటే మీ ప్రయోజనాలు మేము మాత్రమే నిపుణులం మేము అనుకున్నట్టు జరిగితేనే వ్యవస్థ సక్రమంగా జరుగుతున్నట్టుగా లేకపోతే లేనట్టుగాని భావించే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయనకు వంతపాడే యనమల రామకృష్ణుడు గారు ఈ కొత్త కొత్త వ్యవహారాలన్నింటినీ కూడా తెర మీదకి తెస్తూ ఉంటారు మేము చాలా ఆక్షేపణ తెలియజేస్తా ఉన్నాం అసలు యనమల రామకృష్ణుడు గారు లాంటి ఏనాడు రాజ్యాంగాన్ని పాటించిన వ్యక్తి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావుకి మాట్లాడడానికి మైక్ కూడా అసెంబ్లీలో ఇవ్వని వ్యక్తి చంద్రబాబు గారిని కాపాడడం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు తపన పడుతున్న వ్యక్తి రాజ్యాంగ నిపుణుడైన గవర్నర్ గారికి సలహా ఇవ్వడం ఏంటి అని అడుగుతున్నాం మేము అమరావతి మీద మీ ప్రేమ అంతా ఏంటనేది ప్రజలందరికీ అర్థమైంది మీ నాయకుల బినామీ భూముల్ని మీ నాయకుల ఆస్తుల్ని మీకు అవసరమైన స్వప్రయోజనాల్ని కాపాడుకోవడం కోసమే కదా మీ అమరావతి మీద ప్రేమ అంత ప్రేమించిన వాళ్ళు అమరావతిలో 5 ఏళ్లలో ఏం చేశారు మీరు అసలు తాత్కాలిక భవనాలు తప్ప కనీసం భూములు బలవంతంగా లాక్కున్న రైతులకి దానికి సంబంధించిన మళ్ళీ తిరిగి ఆ ప్లాట్స్ కూడా ఇవ్వలేకపోయినా చేతకాంతనం కదా మీది ఆ చేతగాని తరంతం కదా మీరు ఈ పరిస్థితి తెచ్చుకున్నది ఇవాళ చాలా దారుణం బయట నుంచి చూసే వాళ్ళకి ఏదో ఒక మహానగరాన్ని నిర్మిస్తే సర్వాంగ సుందరమైన మహానగరానికి ఈయన ఒక రూపశిల్పిగా చంద్రబాబు నాయుడు ఉంటే ఆ రూపశిల్పికి సహాయకులుగా యనమల రామకృష్ణుడు గారు లాంటి మహానాయకులందరూ ఉంటే ఆ నగరాన్ని ఈ ప్రభుత్వం ఏదో పాడు పెట్టేస్తున్నట్టుగా ఆ నగరానికి తాళాలేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అసలు లోపలికి రావాలంటే ప్రకాశం బ్యారేజీ దాటుకుని సింగిల్ బ్రిడ్జి ఒక వెహికల్ వస్తే రెండో వెహికల్ తప్పుకోడనుకోలేదు అక్కడ ఈ నైకానిక్ బ్రిడ్జిల గురించి మాట్లాడుతారు కనీసం అక్కడ డబుల్ లైన్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడితే ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా ఇవాళ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం అమరావతి దగ్గర అంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు 54,000 మంది పేద కుటుంబాలను తీసుకొచ్చి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఈ అమరావతి నిర్మాణంలో ఈ అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామనంటే మీకెందుకు కడుపు మంట అని తెలుగుదేశం పార్టీని అడుగుతున్నా ఏ అమరావతిలో పేదలు ఉండడానికి మధ్యతరగతి వారు దిగువ మధ్యతరగతి వారు ఉండడానికి హక్కు లేదా ఆ హక్కు కల్పించే ప్రభుత్వాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్న మీ విజ్ఞత ప్రజలు అర్థం చేసుకోలేదనుకుంటున్నారా
ఎందుకు ఈ విధంగా మీరు రోజు రోజుకి ప్రజల దృష్టిలో చులకనైపోతున్నామో అనేది ఆలోచించుకోవట్లేదు అని నేను అడుగుతా ఉన్నా. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.